జనసేనైనా దేశంలో ఉన్నటువంటి ఏ పాకుషంగా నిశితంగా పరిశీలించే క్షేత్రస్థాయిలో అంశాలని ఇచ్చింది. కాబట్టి కొంత వేగవంతమైన చర్యలు లేకపోయినా, లేకపోతే కట్టడి లేకపోయినా ప్రమాదమే. కాబట్టి ఏం చెప్తారు ఆన్సర్ చేయండి. వాళ్ళు కూడా చాలా ప్రశ్నలు వేశారు, టైం లిమిటెడ్ ఉంది, ప్లీజ్. ఖచ్చితంగా అండి విజయశాంతిక్ గారు, ఎందుకంటే ఖచ్చితంగా కట్టడి చేస్తాం. మీరు రేపు ఎల్లుండి మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్ చూసిన తర్వాత మళ్ళీ మీరే చెప్తారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం పూర్తి స్థాయిలో చేయించారని. ఎందుకంటే గత 17-18 సంబంధించినటువంటి షాపుకి 18 అప్లికేషన్లు ఏమైతే ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఒక ఇంత పెద్ద వ్యవస్థలో మీరు చెప్పింది, మీరు రాసింది నేను తప్పని నేను తప్పు పట్ల. కొంతమంది ఎక్కడన్నా కొన్ని చోట చేస్తున్నారు, చేసిన చోట కూడా కట్టడి చేస్తాం, ఎలాంటి రాజీ లేదు. ఇప్పటికే ఒక కూటమి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నాం, అలకలాగా ఉపేక్షించాం. అంటే ఒకటి సార్, చర్యలు అంటున్నప్పుడు మీరు వాళ్ళని పిలిపించి మాట్లాడేసుకోకుండా ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఇలా జరుగుతుంది అనేది ఒక సెల్ ఏర్పాటు చేసో, వాళ్ళని చేసో, ముఖాముఖి పెట్టు, ఏదైనా సెల్ చేసి ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, లేదా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం సీఎంఓకి డైరెక్ట్ గా చంద్రబాబు గారికి మీరు మాట్లాడి చర్యలు తీసుకుంటే ప్రజలకు ఏమర్థమైంది? ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ కూడా తెలియపరిచే విధంగా ఒక యాక్షన్ కమిటీ కూడా వేయటానికి, అదే విధంగా దీని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దీని మీద చర్చలు చేస్తున్నారు. ఎలాంటి సందేహం ఎవరికి అవసరం, ఎందుకంటే ఇవాళ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని మమ్మల్ని గెలిపించారు. ఇందాక సంజీవ్ రెడ్డి గారు చెప్పారు పెన్షన్ ఇచ్చారు, జీత విత్తనాలు, అంతకన్నా మీరు ఏమి ఇచ్చారు. కానీ అదే 1000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది, మాకు 5 రోజులు పట్టింది. తర్వాత ఇవాళ డిఎస్సి తీసుకొచ్చాం, ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మొత్తం 100 పథకాలు ఏవైతుంటే రద్దు చేస్తే వాటి అన్ని కూడా ఓపెన్ చేసాం. విదేశీ విద్య కావచ్చు, ఉన్నత విద్య శిక్షణ కావచ్చు, బీసీఎస్సీ మైనారిటీ మంచిని ఎక్కువ శాతం ఉన్నా చెడు తక్కువ ఉన్నా దాన్ని మాట్లాడతారు, దాన్ని చూపించి చేసిందంతా బాధ్య. అదేనమ్మా, మీరు కూడా వినండి. ఇవాళ గత ప్రభుత్వ ఉపాధి హామీ నిధులు మొత్తం కొలగొట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రేపు పండగకి అంటే సంక్రాంతి పండగ నాటికి 4500 కోట్లతో 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయబోతా ఉన్నారు. ఇట్లా ఎందుకంటే ఏది ఒక్కటి కూడా అబ్బరికర దబ్బరా కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసింది, అప్పుల బాధ చేశారు, తాకట్టు పెట్టి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిలో ఆయన అన్ని కూడా ఇవాళ రేపు పండగకి ఏదైతే మేము ఇచ్చామన్నా మరి సూపర్ 6 లో గ్యాస్ కావచ్చు, ఉచిత ప్రయాణం కావచ్చు, వీటన్నిటిని కూడా చేయడానికి మరి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందుట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరు అతి చేస్తే మా దగ్గర చెల్లదు. గతంలో కూడా చూడండి, మంత్రులు ఆయన మంత్రులు ఒక నిమిషం అమ్మా ఫైనల్ గా మరి తెలుగుదేశం పక్షాన నీచి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, భరత జాతి ముద్దు బిడ్డ టటన్ రాత గారి ఆకస్మిక మృతికి మరి సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి పార్టీ తరఫున ప్రకటన సానుభూతి. సంజయ్ రెడ్డి గారు ఊరికే అడ్వైజులు వార్నింగ్లు కాకుండా యాక్షన్.